ఎస్, మీరు చెప్పండి శివాజీ గారు. ఆయన ఏమంటున్నారంటే, మీరేమన్నా అంటే, మళ్ళీ నేను ఆ పదాలు చెప్పడం కాదు, కానీ మీరు చేసే సేవ ఇదా? చంద్రబాబు చెప్పిన సేవే మీరు చేస్తున్నారా? ఇంటింటికి వెళ్ళి మగవాళ్ళ ఆడవాళ్ళ డేటా మాత్రం తీసుకొని భార్యాభర్తల మధ్య గొడవ పెడుతున్నారా? ఇంకేమైనా సేవ చేశారా ఇంతకాలం? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మేము విశాఖ నార్త్ నియోజకవర్గంలో 294 సచివాలయానికి సంబంధించి వాలంటీర్ గా పనిచేస్తున్నాను సార్. నాది కంప్లీట్ క్లాస్ ఏరియా సార్. ఓకే. క్లాస్ ఏరియా అంటే ఇది ఈ క్లాస్ ఏరియాలో సుమారు అందరూ కూడా ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ హోల్డర్సే సార్. కోవిడ్ సమయంలో 2 సంవత్సరాల పాటు అందరూ కూడా ఇంట్లో ఉండుంటే మేము 7 సార్లు నేను ప్రతి ఇంటిని టచ్ చేశాను సార్ ఈ 2 ఏళ్ళలో కూడా. ఆ 7 సార్లు కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ అందరు కూడా ఓల్డ్ పీపుల్స్ సార్, అందరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. దానివల్ల ఏమయ్యారంటే టీవీ స్క్రీన్లోని వాళ్ళ కొడుకుతో లైవ్ మాట్లాడుతూ వాళ్ళు బిక్కు బిక్కున బతికేవాళ్ళు సార్. ఒక మనిషి వెళ్ళి కాలింగ్ బెల్ కొడితే, అమ్మ ఒక మనిషి వచ్చాడు, బహుశా మా వాలంటీరే వచ్చారని చెప్పి తలుపు తీసి అమ్మ వచ్చావా. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా సార్, వాళ్ళది హిందీ. చాలా మంది నా క్లస్టర్లో అందరూ కూడా హిందీ, మరాఠీ, గుజరాతీ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి మేము వెళ్ళి సేవ చేసుకుంటే తెలుగోడు గొప్పతనం కాలర్ ఎగరేసుకునే విధంగా జరిగింది సార్ ఆ 2 ఏళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టడానికి ఇంత ఇలాంటి కార్యక్రమం చేయడానికే నేను పుట్టానేమో బహుశా, అందుకే నాకు వాలంటీర్ ఉద్యోగం వచ్చిందేమో అని దేశం మొత్తం ఆ కుటుంబాలు వీడియో కాల్లో వాళ్ళ కొడుకు ఫారెన్ లో ఉంటూ కూడా నన్ను చూశారు సార్. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో నా తల్లిదండ్రులకి వాలంటీర్ ఉన్నాడు, నా తల్లిదండ్రులకి భరోసా ఉంది, పర్వాలేదు అని చెప్పి ఆ 2 ఏళ్ళ పాటు మేము వాళ్ళకి ధైర్యం చెప్పాం సార్. అమెరికాలో వాళ్ళ కొడుకున్నా సరే మేము వాళ్ళకి వెళ్ళి భాష రాకపోయినప్పటికీ మేము వెళ్ళి మీకు జ్వరం ఉందా, ఫీవర్ సర్వేలు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను కానీ ప్రతి వారంకి ఒకసారి వెళ్ళి మేము మానిటర్ చేసాం సార్. అలాంటి మహత్తర కార్యక్రమం చేసిన మాకు చంద్రబాబు నాయుడు రూపేణా మాకు వచ్చిన నిందలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండించాం సార్. తర్వాత మేము చాలా ఖండించాం, చాలా స్తోభకు గురయ్యాం సార్. ఇలాంటి వ్యవస్థని, ఇంత మంచి వ్వస్థని ఈ రోజు చక్కగా 10,000 ఇస్తాను అని చెప్పి స్టేజ్ మీద మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఈ వాలంటీర్ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అని మేము గంటా పదంగా ఈరోజు రాజీనామా చేయడానికి కారణం కూడా అదే సార్. ఒక పార్టీని ఉద్దేశించి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఉంటుండగా వాలంటీర్ వ్యవస్థను నమ్మి కనీసం 2 లక్షల మంది వాలంటీర్ని ఒకే రోజు ఒక నిద్ర పడుకుంటే సార్, 10 గంటలకు పడుకుంటే తెల్లవారు 6 గంటలు లెగిస్తాం సార్. అంటే సుమారు 8 గంటల సేపు పడుకుంటాం సార్. కానీ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ వస్తే కేవలం 3 గంటల సేపట్లో 120,000 ఉద్యోగాలు వచ్చేసారు, వాలంటీర్ 210,000 ఉద్యోగాలు వచ్చేసారు. అది ఒకే ఒక రోజు సార్, ఒక్క రోజు కేవలం 3 గంటల సేపట్లో. అంటే నిద్ర కన్నా ఒక కళ, నిద్రలో వచ్చే కళ కన్నా వేరంగా ఉద్యోగాలు. ఎస్, వాలంటీర్లకు 10,000 రూపాయల పారితోషకం ఇస్తా నేను అని చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి నోట్లో వేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉగాది రోజున పచ్చి అబద్ధం చెప్పారు, పచ్చడి తిన్నారో లేదో తెలియదు. ఎవరైనా ఉగాది రోజున ఒక పండుగ రోజును ఆనందంతో ఆరంభిస్తారు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధంతో ఆరంభించారు. ఏ వ్యవస్థపైనైతే విషం చిమ్మారో అదే వ్యవస్థను నేను అద్భుతంగా చేస్తానని అంటున్నారు. ఎందుకంటే మొన్న 1వ తారీఖున పెన్షన్ల విషయంలో జరిగినటువంటిది చూసిన తర్వాత, అవ్వాతాతల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరిలో వచ్చినటువంటి రియాక్షన్ చూసిన తర్వాత, గుండెల్లో టన్నుల కొద్దీ భయం పుట్టిన తర్వాత ఒక కొత్త అబద్ధాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన నాలుకకు నరం లేదు, అది పుట్టుకతోనే తెగిపోయింది. ఏ వ్యవస్థపైన విషం చిమ్మారో అదే వ్యవస్థపైన నరం లేని నాలుకతో ఈరోజు అమృతం ఇట్లా చిలకరిస్తున్నారు. రైట్, మనము మన వాలంటీర్తో మాట్లాడుతున్నాం శివాజీ గారితో. శివాజీ గారు, మీరు కరోనా సమయంలో చేసినటువంటి సేవల గురించి చెబుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ లేడు సార్, ఇక్కడ లేరు. ఎంత గొప్పవాళ్ళు మీరంటే, చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో సహా పారిపోయాడు. పైగా పోతూ పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి నువ్వు కూడా పారిపోయి ఇక్కడ ఉండకు అని చెప్పాడు. రేపు మళ్ళీ ఎలక్షన్లో మన ఇద్దరం ఉండాలి కదా, నువ్వు కూడా వెళ్ళిపోని చెప్పాడు, ఆయన కూడా పారిపోయాడు. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి సార్. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. హలో
సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, చూడండి. శివాజీ గారు సార్ నమస్తే సార్. ప్లీజ్ క్లియర్ గా ఉంది చెప్పండి. సార్ ఏదైతే వీళ్ళిద్దరూ రెండు నియోజకవర్గాల్లో ఈరోజు పోటీ చేస్తున్నారు సార్, వాళ్ళందరికీ కూడా మేమే మా వాలంటీర్లే సేవ చేశారు సార్. అది మేము గొప్పగా చెప్పుకోవచ్చు. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, సింగపూర్ వాళ్ళు ఊహల్లో కట్టించుకునే సింగపూర్ వెళ్ళొచ్చు, కానీ వాలంటీర్ లోకల్ వీళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో వాళ్ళకి కష్టం వచ్చిన రెండేళ్ల పాటు సాయం చేసేది కేవలం వాలంటీర్లు మాత్రమే. అది జగనన్న కల్పించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మాకు ఇచ్చిన హక్కు సార్ అది. వాళ్ళని మేము గుండెల్లో పెట్టుకున్నాం, మమ్మల్ని వాళ్ళు కళ్ళల్లో పెట్టుకున్నారు సార్. మేము ధైర్యాన్ని నింపుకొని ప్రతిరోజు వాళ్ళ సేవలు, ఏదైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము మా కష్ట మేము ఏదైతే వాళ్ళతో డైరెక్ట్గా ప్రతిరోజు కూడా, అమ్మా మీకు ఈ పెన్షన్ ఈ డేట్ లో మీకు ఇస్తామమ్మా, చేయూత ఈ టైంలో వస్తుందమ్మా, అమ్మఒడి ఎంతమంది ఉన్నారు. ఇంకోటి సార్, విద్యా వ్యవస్థ గురించి వాలంటీర్లు చేసిన ఒక ఘనత చెప్పాలి సార్ మీకు. చెప్పండి. కోవిడ్ సమయంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు స్కూల్కి వెళ్ళలేకపోయారు సార్. అయితే ఒక్క పూట భోజనం కోసం స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు సార్. అయితే వాళ్ళకి ఆ ఒక్క పూట భోజనం మాత్రం జగన్మోహన్ రెడ్డి స్కూల్కి రాలేదని ఆపలేదు సార్. మా వాలంటీర్ల వలన ప్రతి ఒక్కరికి 1వ తారీఖున భోజనానికి సరిపడే గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా అందించిన ఘనత వాలంటీర్ సార్. ఆ తల్లి చేతిలో ఆ రైస్ బ్యాగ్ కానీ ఆ ఆయిల్ కానీ దానికి చెక్కీతో సహా ఎగ్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఉన్న పోషకాహారం. కోవిడ్లో చిన్నపిల్లలు పేద విద్యార్థులు ఎవరూ చనిపోకూడదు. మళ్ళా ఏదైతే కోవిడ్ వస్తుందో ఆ వచ్చిన తర్వాత మేమందరం కలిపి ఆ విద్యాలయాలకు వెళ్తే ఆలయాల్లో ఆ పిల్లలు ఉండాలి, ఆ దేవుళ్ళు పుస్తకాలు పట్టుకొని చదవాలి అని చెప్పి మేమందరం కలిపి ఇచ్చాం సార్. దానికి మేము జగనన్నకి శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ఆ తల్లులు నవ్వే ఆ చిరునవ్వుల్లో మేము ఉన్నాం సార్. మేము ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళాం అమ్మా, మేము మళ్ళీ వస్తాం జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ తలుపు తడతాం, మీ పథకాలు అందిస్తాం, మీ కష్టాలని మా కష్టాలుగా, మీ కన్నీళ్ళని మా కన్నీళ్ళుగా, మీ ఆశల్ని మా ఆశలుగా తీర్చుకొని మా 60 కుటుంబాలని మేము భక్తి శ్రద్ధలతో మేము పూజిస్తాం మీ అందరినీ. ఎందుకంటే మీరు మాకు వరం, మీ కష్టాలని మేము తీరుస్తున్నామంటే మీరు మా కుటుంబ సభ్యులు, మా తల్లులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సార్ మా గురించి, మా రాక కోసం. మేము మళ్ళీ వస్తామమ్మా. ఈ ఆడియో కాన్ఫిడెన్స్ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, నా క్లస్టర్లో ఉన్న 60 కుటుంబాలకి అమ్మా నేను జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే వస్తాను, మీ అందరికీ నేను చేయాల్సిన మిగిలిపోయిన మిగతా అన్నీ కూడా చేసి మీ శివాజీ మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇలా ఒక జర్నలిస్ట్ చేయొచ్చా అనే ప్రశ్న ఎవరికైనా వస్తే నేను ఈరోజు సలాం కొడుతోంది వాలంటీర్ వ్యవస్థకి, ఆ సైన్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. రైట్, నేను